టీడీపీ అధినేత చంద్రబాబుకి సంబంధించిన కేసుల్లో రేపు కీలకం కానుంది. దిగువ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు తీర్పులు రేపు వెలువడనున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కి సంబంధించి సిఐటి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీం కోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సోమవారం విచారణ ఉంది. ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో పాటు మరోసారి పోలీస్ కస్టడీకి కోరుతూ సిఐడి వేసిన పిటిషన్పై సైతం రేపే ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగింది. మరోవైపు హైకోర్టులోను చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పులు వెల్లడి కానున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంగల్లో ఫైబర్ నెట్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే సురేష్ రెడ్డి తీర్పులను రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు.